చా ఇంట్లో బోర్ కొడుతుందని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా బోర్ కొడుతుందే. సర్లే ఓ పని చేద్దాం, అమెజాన్లో అండర్వేర్లు ఆర్డర్ పెడదాం. అసలే ఉన్న అండర్వేర్లకు అన్నిటికీ బొక్కలు పడ్డాయి. ఓ 2 డేస్ ఆగపోయినవా, గ్రేట్ ఇండియన్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఏయ్ ఎవడ నువ్వు? అమెజాన్ ఏదో ఒక అండర్వేర్ స్పెల్లింగ్ రాదనుకుంటా. కస్టమర్ ఇస్ కాల్డ్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ లుకింగ్ ఫర్ అండర్వేర్స్? అదేలే, బ్రాగుంటే అండర్వేర్స్ ఫ్రీ ఉన్నాయి, చూస్తారా? చిచి, మెన్స్ అండర్వేర్ మరి ఆ ముక్క ముందేడు యాదవ్వా. ఏ కలర్ కావాలి? రెడ్ కలర్. రెడ్డా? నువ్వు మొన్న కొన్న జీన్స్కి బ్లాక్ అయితే సెట్ అవుతుంది. సర్లే, తర్వాత రికమెండేషన్స్లో ఇస్తా. సైజు 32. 32ఆ? మా నాయనే. అసలు అంతెట్లా పెరిగినారా? మీ నాయనమ్మకు తెలుసు అసలు ఎంత సంతోషపడుతుందో. అవును, పోయిన నెల పీడియాష్యూర్ కొన్నట్టున్నావు కాదు, బాగా పనిచేస్తున్నట్టుంది. సర్లే, ఇప్పుడు జనాలందరికీ అది రికమెండ్ చేస్తా. సరే కానీ ఫుల్లా హాఫా? హాఫ్. హాఫ్ ఇస్ ఫైన్. ఓకే, యువర్ విష్. స్పోర్ట్స్ మోడల్ అయినా నార్మల్ అయినా? నార్మల్ చాలు. స్పోర్ట్స్ ఎందుకు? నార్మల్. ఒరే 16 రూపాయలకు అక్కుర్తిపడి నార్మల్ తీసుకోకరా. మొన్ననే కదా జిమ్ ఎక్విప్మెంట్, డంబుల్స్, ప్రోటీన్ ఎక్స్ ఏమేమో కొన్నావు. ఇప్పుడు కనుక నువ్వు నార్మల్ది తీసుకున్నావు అనుకో, ఫ్యూచర్లో నీకు ఇచ్చిగాడు సజెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఫిక్స్ ఇంకా. సరే, ఇంక ఇది ఫిక్సా? ఎస్. సరే, ఆర్డర్ చేసే ముందు ఒక విషయం. ఏంటది? బనీన్ కావాలా? నోప్. సబ్బు కావాలా? నోప్. పేస్ట్ కావాలా? బ్రష్ కావాలా? నోప్. బయట కరోనా ఉంది కదా, శానిటైజర్ కావాలా? నోప్. హ్యాండ్ వాష్? ఇంకా బ్రహ్మాస్త్రం వాడాల్సిందే. ఇప్పుడు నువ్వు ఈ ఒక్క అండర్వేరే కొన్నావనుకో, షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. సో కొంచెం ఆలోచించుకోను. అయినా సరే, నాకు ఇంకేం వద్దు. ఒరే, ఎలాగో 2 ఇంచెస్ పెరిగినా అంటున్నావు కాబట్టి కనీసం బట్టలైనా కొనరా. లాక్డౌన్ అని ఒవ్వడం కొనట్లేడు, స్టోర్ మొత్తం అలానే ఉండిపోయింది. నోప్. లాక్డౌన్లో బాగా గడ్డం పెరిగినట్టుంది, ట్రిమ్మర్ ఏమైనా కొంటావా? నోప్. నోప్. ఒరే, ఏదో ఒకటి కొనరా బాబు. అక్కడ R&D వాళ్ళకి లక్షలు లక్షలు తగిలిస్తున్నాం. ఆఫీస్కేమో పెళ్ళికి వచ్చినట్టు వస్తారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఏం చేస్తుర్రో ఏమో. అయినా మా వాళ్ళు బాగా కష్టపడతారా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అయినా సరే, నాకేం వద్దు. సరే కానీ నీకు ఇంకా శ్రావయ్యకి బ్రేకప్ అయిందా? అవును. అయినా నీకెందుకు? అయినా నీకు ఎలా తెలుసు? నీ ప్రైమ్ అకౌంట్ తను వాడట్లేదు చూడు, అప్పుడే డౌట్ వచ్చింది. ఇంకా నువ్వు జిమ్ ఎక్విప్మెంట్ కొనడం, ప్రైమ్లో అర్జున్ రెడ్డి చూడడం, అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా. 1995. బాబాయ్, ఆపేసాయి. నువ్వు చెప్పినా వినేంత R&D మన దగ్గర లేదు. నువ్వైనా నా బాధను అర్థం చేసుకుంటావు అనుకున్నా. ఓ పని చేయి, నీ బాధంతో బుక్లో రాసి అది నాకు పంపించు, నేను అప్రూవ్ చేసి కిండిల్లో పెడతా. సరేనా? సరే, థ్యాంక్ యూ. అందుకే నీకు ఈ బుక్ సజెస్ట్ చేస్తున్నా, I Too Had ఏ లవ్ స్టోరీ. చదివేసి మంచి ఫీల్ గుడ్ బుక్. ఇంకా శ్రావ్యకి కూడా సజెస్ట్ చేస్తా ఈ బుక్ని. అయినా నీకెందుకు మేం విడిపోతే? నాకెందుకా? మీరు కలిసినప్పుడు లిప్స్టిక్లు, ఐలైనర్లు, డ్రెస్సులు, అబ్బో అబ్బో ఎన్నెన్నో. నీ సగం శాలరీ నా చేతికి వచ్చేది తెలుసా? ఇప్పుడు ఏం లేదు.
అది కాక మీరు పెళ్లి చేసుకుంటే టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్, ఫర్నిచరు, అబ్బో అబ్బో అబ్బబ్బో, ఆ కలనే వేర్రా. అందుకే మీరు విడిపోతే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. లైట్ తీసుకో బాబాయ్, నా అకౌంట్లో కాకపోతే వేరే వాడి అకౌంట్లో ఉంటుంది. రే, నువ్వు అనుకున్నంత ఏదో కాదురా తను. మీకు బ్రేకప్ అయిన తర్వాత తను ఒక కొత్త ప్రైమ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంది తెలుసా? ఎందుకో తెలుసా? నీ ఫేవరెట్ మూవీ కల్హో నా హో చూడ్డానికి. డైలీ ఒకసారి చూస్తుందిరా. అదిరా లవ్వంటే మా కోసం నువ్వు ఇంత ఆలోచిస్తున్నావా? థ్యాంక్స్ బాబాయ్. సరే, ఇంకా ఈ బుక్ చదివేసేయి, 100 పేజ్ అయ్యి. శ్రావ్యకు కూడా ఈ బుక్ సజెస్ట్ చేస్తా. తీసుకో. ఆహా, అక్కడ పెట్టు, చేతికి ఇయ్యకు, కరోనా టైం. ఏంటో ఈ కాలం, లక్ష్మీదేవిని రమ్మంటే ముడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్ ఈజ్ గాడ్. థ్యాంక్స్ బాబాయ్, పక్కా చదువుతా. మీరు మళ్ళీ కలవాలి, మా దుకాణంలో సామాన్లు కొనాలి.